I'll give you 10 minutes time ఇస్తాను జస్ట్ 10:05 to 10:15. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే చాలా మందికి చాలా డౌట్లు ఉన్నాయి, అది చాట్ లో క్లియర్ చేయడం కావట్లేదు. సో నాకు మాక్సిమం వచ్చిన డౌట్స్ ని నేను ఏం చేస్తానంటే కన్వర్టింగ్ ద ఆన్సర్స్ ఇంటూ వీడియోస్. సో వచ్చిన డౌట్స్ నేను వీడియోలో బీసీ 5CBD1D90 మీరు మ్యూట్ చేసుకోమని చెప్పా. అండ్ శివ మ్యూట్. సో వచ్చిన డౌట్స్ ని నేను ఏం చేస్తానంటే ఐఎమ్ కన్వర్టింగ్ దమ్ ఇంటూ వీడియోస్. ఆన్సర్స్ ని నేను వీడియోస్ కింద కన్వర్ట్ చేసేసి నేను ఆ వీడియోస్ ని నేను ఆన్సర్స్ ని వీడియోస్ కింద కన్వర్ట్ చేసేస్తాను. సో మీకు ఒక 10 మినిట్స్ టైం ఉంటుంది. మీ ఒక్కొక్కరు నేను పేర్లు చదువుతాను, కొంతమందినే తీసుకుంటాను, ఇంతమంది 20 మంది వరకు ఉన్నారు. ఫాస్ట్ ఫాస్ట్గా మీ డౌట్ ఏంటనేది చెప్పేయండి. సో నేను దాన్ని గుర్తుపెట్టుకొని అండ్ మేక్ ఎ వీడియో ఆన్ దట్ ఇఫ్ పాసిబుల్. సో నేను వన్ బై వన్ నేమ్ చదువుతాను. సో నేమ్ చదివిన వాళ్ళు మాత్రం రెస్పాండ్ అవ్వండి, మిగతా వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వకండి, మైక్ ఆన్ చేయకండి. ఓకే. సో అభిషేక్ క్విక్గా రెస్పాండ్ అవ్వండి. అభిషేక్ అభిషేక్ డాట్ పి. ఎవరైనా రెస్పాండ్ అవ్వకపోతే నేను నెక్స్ట్కి వెళ్ళిపోతాను. బ్రో అది లైక్ అప్డేట్ చేసేటప్పుడు అప్గ్రేడ్ చేసేటప్పుడు అనేబుల్ లైక్ అంటే ఏమైనా ఇన్స్టాల్ చేసేటప్పుడు అనేబుల్ టు ఇన్స్టాల్ అని వస్తుంది. ఓకే అంటే ఇంకా లైక్ ఇంపాక్ట్స్ లాంటివి ఇన్స్టాల్ చేసేటప్పుడు గిట్ హబ్ లోకి వెళ్ళి మనం డౌన్లోడ్ చేస్తాం కదా బ్రో, అయితే గిట్ క్లోన్ ఇంకా దాంట్లో పక్కన లింక్ ఇస్తారు కదా కోడ్ లో, ఆ లింక్ క్లిక్ చేసి ఓకే చేస్తేమో అనేబుల్ లైక్ అంటే క్లోన్ అని చెప్పేసి వస్తుంది, తర్వాత ఫెయిల్ అని వస్తుంది. ఓకే. సో దానికి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అంటే నాకు తెలిసిన వరకు ఏంటంటే ఆల్రెడీ నేను నైట్ 12 నిన్న నైట్ ఆర్ మొన్న నైట్ అప్లోడ్ చేశాను ఒక వీడియో రిగార్డింగ్ దిస్ ఇష్యూ, అంటే ఇన్స్టాలేషన్ ప్రాబ్లమ్స్ అప్డేట్ ప్రాబ్లమ్స్. ఒకసారి ఆ వీడియో చూడండి. దాంతోపాటు ఆ వీడియోలో ఉన్నట్టు చేసాక కూడా మీకు డౌట్స్ వస్తే కనుక నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ప్రొవైడ్ చేశాను, ఆ లింక్ ని కూడా కాపీ చేసి అక్కడ పేస్ట్ చేయండి, అప్పుడు మీకు ఇన్స్టాలేషన్. లేదు ఖాళీ లైనక్స్ ఓల్డ్ ఆ లింక్ కదా బ్రో మీరు చెప్పేది, ఖాళీ ఓల్డ్ ఓఆర్జీ ఆ లింక్, అది కూడా కాపీ చేసి పేస్ట్ చేసిన కానీ వస్తలేవు బ్రో, లైక్ అన్ని ఇన్స్టాల్ అని కొడితే వస్తలేవు. అంటే నేను ఇంకా జిప్ ఒకటి బ్రో అది అన్ఇన్స్టా గిట్ హబ్ లో డౌన్లోడ్ చేసేది ఇదర్ అది బ్రో బ్రోక్ అయిపోయి ఉంటది, లేదా మీ సిస్టమ్ అప్గ్రేడ్ అప్డేట్ చేసినప్పుడు నెట్ ఎక్కడో కట్ అయిందో ఏదో ప్రాబ్లం వచ్చి ఉంటుంది. సింపుల్ బ్రో, ఒకవేళ మీరు పెద్దగా కస్టమైజేషన్ చేసుకోలేదు అనుకోండి, మీరు ఆల్రెడీ ఖాళీ 20.2.1 ఇది వర్చువల్ బాక్స్ ఇమేజ్ ఉంటే ఇది రిమూవ్ చేసేసి ఫ్రెష్ కి ఇన్స్టాల్ చేసుకోండి. మరీ నేను పెద్దగా బాగా నేను కస్టమైజ్ చేసేసుకున్నానంటే దానికి ఆన్సర్ ఏదో కూడా చూద్దాం, అంటే చూస్తే కానీ అర్థం కదా అది. అంటే బ్రో నేను నెక్స్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్దాం. మీరు ఎక్స్ట్రా క్వశ్చన్ ఏమైనా ఉంటే కింద చాట్ లో చెప్పండి. అరవింద్ ఏమైనా క్వశ్చన్ ఉందా? లేదు బ్రో. ఓకే మ్యూట్ చేయండి. హలో బ్రో, నేను చెప్పిన వాళ్ళు ఓకే, నేను చెప్పిన వాళ్ళు మాత్రం రిప్లై ఇవ్వండి. అరవింద్ డాట్ 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 మీ నేమ్ ఎలా ఉంటే అట్లాగే చదువుతాను నేను. సో అరవింద్ డాట్ 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 సమ్ డాట్స్ ఉన్నాయి, మీరు రెస్పాండ్ అవ్వండి, మీరు చెప్పండి మీకు ఏం డౌట్స్ ఉన్నాయో. బ్రో క్రిప్టోగ్రఫీకి ఇంకా ఫైర్ వాల్స్ కి డిఫరెన్స్ ఏంటి బ్రో? అది ఇప్పుడు అదే కాన్సెప్ట్ చెప్తారు. ఓకే ఇవాళ కాన్సెప్ట్ అది. నెక్స్ట్ బ్లాక్ డెవిల్, మీకు ఎర్రర్స్ క్వశ్చన్స్ ఏమైనా అడగండి. ఫైన్ మ్యూట్ చేసుకోండి. సో మీకు ఎర్రర్ క్వశ్చన్స్ మీకు ఎర్రర్స్ కానీ అలాంటివి ఏమో అడగండి. పెద్ద టాపిక్స్ అయితే ఇది ఫాస్ట్ ఫాస్ట్ గా క్లియర్ చేస్తున్నాం కాబట్టి విల్ టేక్ అనదర్ డే. నెక్స్ట్ గెలాక్సీ ఆన్ NXT ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేవు బ్రో. ఓకే థ్యాంక్ యూ. హన్సీ బ్రో, డొమైన్ నేమ్ అంటే వెబ్సైట్ నేమా లేదంటే ఐపి అడ్రస్ ఏంటి బ్రో? అసలు అంటే ఒక వెబ్సైట్ హోస్ట్ అవడానికి మీరు మ్యూట్ చేసేసుకోండి, నేను ఆన్సర్ చెప్పేస్తాను. వెబ్సైట్ హోస్ట్ అవడానికి దానికి ఉండే బ్యాక్ ఎండ్ నేమ్ అనమాట, దాంతోనే ఒక వెబ్సైట్ కంప్లీట్ గా వెబ్సైట్ నేమ్ అనుకోండి. ఇప్పుడు ఏదైనా వెబ్సైట్ మీరు ఓపెన్ చేయాలంటే దాని నేమ్ www.somewebsitename.com కొడతారు కదా, సో వెబ్సైట్ నేమ్ అంతే, ఐపీకి దానికి సంబంధం లేదు. ఓకే నెక్స్ట్ శివ,
లాస్ట్ ఇంకొక టూ తీసుకొని అండ్ క్లోజ్ ది సెషన్ ఫర్ టుడే. ఫనీ ఎంఏపి విఎస్ ఫనీ ఎంఏపి విఎస్ ఇప్పుడు లైనక్స్ వర్చువల్ బాక్స్ ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు ఓన్లీ రికవరీ మోడ్ లోనే వస్తుంది. ఐ మీన్ ఇప్పుడు మొత్తం ఇన్స్టాలేషన్ అయిపోయినా కూడా మనకి టెర్మినల్ మాత్రమే చూపిస్తుంది జియో చూపించట్లో. అది ఒకసారి పిక్చర్ పెట్టండి గ్రూప్ లో. బ్రో దాంతో పాటు ఇంకొకటి ఉంది యాక్చువల్లీ మనకి లైవ్ చూపించట్లేదేంటి, ఐ మీన్ బూట్ చేస్తున్నాను, ఐ మీన్ యుఎస్బి బూట్ తోటే చేస్తున్నాను, కాకపోతే అందులో మనకి లైవ్ ఆప్షన్ చూపించట్లేదు. ఐ మీన్ ఖాళీ లైనక్స్ లైవ్ వస్తుంది కదా, ఇంకా ఇన్స్టాలేషన్ కాకుండా లైవ్ ఆప్షన్ అది అది కొత్త దానికి రావట్లేదు అన్నారు. ఒకసారి చూడాలి అది కూడా. చాలా మంది ఇదే క్వశ్చన్ చేశారు. ఓకే ఫైన్, లాస్ట్ క్వశ్చన్, లాస్ట్ లాస్ట్ లాస్ట్. సో మిగతా వారు నేను ఎవరైనా అడగట్లేదు అంటే వాళ్ళు ఏమనుకోకుండా మీ చాట్ లో మీ క్వశ్చన్స్ పోస్ట్ చేయండి, నేను అన్ని చదివి అందరికి రిప్లై ఇస్తాను. ఆర్ దాని మీద వీడియో చేయాలి అంత ఇంపార్టెన్స్ ఉందంటే వీడియో చేస్తాను. సో లాస్ట్ నాగా, లవ్ ఆఫ్ మ్యూజిక్, లవ్ ఆఫ్ మ్యూజిక్. ఓకే డన్, రెస్పాండ్ అవుతుంది. నాగా క్రియేషన్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డన్. ఓకే, ఇవాళ మన సెషన్ లో మనకి క్రిప్టోగ్రఫీ మీద చిన్న చిన్న వెబినార్ అనుకోండి, ఏదో ఒకటి జస్ట్ టాపిక్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో వన్ ఆఫ్ అ టీమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో నవీన్ విల్ స్టార్ట్. హలో, గుడ్ మార్నింగ్ గైస్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అరే ఇప్పుడు ఈ క్రిప్టోగ్రఫీ అంటే అసలు క్రిప్టోగ్రఫీ అంటే ఏంటి, అసలు ఈ ఎథికల్ హ్యాకింగ్ లో ఈ క్రిప్టోగ్రఫీ అనే ఫేజ్ ఎందుకు చాలా 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 ఇంపార్టెంట్, లేకపోతే అసలు ఇది ఎలా వర్క్ అవుతుంది, అల్గారిథమ్స్ ఏంటి, అని ద బెస్ట్ 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 ఎన్క్రిప్షన్ వాల్యూ అయిన రాట్ 13 ఎలా వర్క్ అవుతుందో ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. సో అసలు క్రిప్టోగ్రఫీ అంటే ఏంటి అంటే ప్లెయిన్ టెక్స్ట్ ని ఒక సైఫర్ టెక్స్ట్ కింద కన్వర్ట్ చేయడం క్రిప్టోగ్రఫీ అంటారు. సో ఈజీ సింపుల్ వేగా చెప్పాలంటే ఇప్పుడు నా మెసేజ్ ని ఇప్పుడు నేను సెండర్, టెక్ కి అడ్మిన్ రిసీవర్ అనుకుందాం. సో నేను ఒక మెసేజ్ పంపిస్తున్నాను, నేను ఒక హాయ్ పంపిస్తున్నాను. సో మా సర్వర్ లో ఎవరైనా ఇంటరప్ట్ అయ్యి ఒకవేళ మా సర్వర్ మధ్యలో మా ఇద్దరి కాన్వర్జేషన్ మధ్యలో హ్యాకర్ ఉంటే నేను హాయ్ పెట్టిన మెసేజ్ వాళ్ళు వేరేలాగా మ్యానిపులేట్ చేయొచ్చు, ద మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ అంటాం. సో అలా మ్యానిపులేట్ చేయకుండా ఈ క్రిప్టోగ్రఫీ యూజ్ అవుతుంది అనమాట. సో ఈ క్రిప్టోగ్రఫీ అసలు ఎలా వర్క్ చేస్తుంది, అసలు దీని మెకానిజం ఏంటి అని ఇప్పుడు చెప్దాం అనుకుంటా. సో ఒక్క హాయ్ అనే మెసేజ్ ఒక నెంబర్ ఫామ్ లో కన్వర్ట్ అవుతుంది. ఎలా అంటే ఇప్పుడు 100345 అనే సమ్ ఎక్సెట్రా నెంబర్స్ కింద కన్వర్ట్ అవుతుంది. ఆ నెంబర్స్ కింద కన్వర్ట్ అయ్యేది మళ్ళీ వేరేలాగా సైఫర్ టెక్స్ట్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఇదంతా ప్రాసెస్ ఒక అల్గారిథమ్స్ లో జరుగుతాయి. ఇప్పుడు క్రిప్టోగ్రఫీని డిఫైన్ చేద్దాం అనుకుంటే మనకి చాలా ఉన్నాయి. ఇప్పుడు సింపుల్ కీ క్రిప్టోగ్రఫీ అని, పబ్లిక్ కీ క్రిప్టోగ్రఫీ అని, ట్రాన్స్పోజ్ క్రిప్టోగ్రఫీ అని ఉంటాయి. సో సింపుల్ కీ క్రిప్టోగ్రఫీ ఎలా ఉంటుందంటే సేమ్ సెండర్ దగ్గర రిసీవర్ దగ్గర సేమ్ కీ ఉన్నప్పుడు, అంటే డీక్రిప్షన్ ఎన్క్రిప్షన్ కీ సేమ్ ఉన్నప్పుడు ఈ సింపుల్ కీ క్రిప్టోగ్రఫీ ఉంటుంది. సో ఈ మెసేజ్ ఎలా ఉంటుందంటే నేను ఒక మెసేజ్ పంపిస్తున్నాను, హాయ్ దిస్ ఇస్ నవీన్ కుమార్ అని పంపించినప్పుడు నా దగ్గర ఉన్న సేమ్ కీ, అంటే ఆ మెసేజ్ నేను ఏమైతే లాక్ చేస్తానో, సో 1234 అనుకుందాం కీ, సో అదే సేమ్ కీ అడ్మిన్ దగ్గర కూడా ఉన్నప్పుడు దాన్ని సింపుల్ కీ క్రిప్టోగ్రఫీ అంటారు. ఇది ఒక బేసిక్ లాజిక్ మీద వర్క్ అవుతుంది. ఎలా అంటే మీ సర్వర్స్ కి మీ కనెక్ట్ అయినప్పుడు మీ సర్వర్ని ఎవ్వరు ఎన్క్రిప్షన్ చేయకుండా, అంటే ఒక పని చేద్దాం, నేను ఆ బుక్ తెచ్చుకొని బుక్ మీద రాసి చెప్తాను, మీకు అర్థమవుతుంది. క్రిప్టోగ్రఫీ ఎలా వర్క్ అవుతుందో తెలియాలంటే ఫస్ట్
దీని మెకానిజం ఒకటి తెలియాలి. నేను ఒక్కటే చెప్దాం అనుకుంటున్నా, మీరు ఖాళీ లైనెక్స్ లో కానివ్వండి, ఎథికల్ హ్యాకింగ్ లో కానివ్వండి, మీరు ఏ టూల్ వాడాలనుకున్నా, లేకపోతే ఏ ఏదన్నా మీరు మెటాస్ప్లాయిడ్ కానివ్వండి, అసలు ట్రాఫిక్ ని ఇంటర్సెప్ట్ చేయడం కానివ్వండి, లేకపోతే మీరు ప్యాకెట్స్ కానివ్వండి, ఏం వాడాలనుకున్నా ఫస్ట్ దాని మెకానిజం ఎలా వర్క్ అవుతుంది, లేకపోతే మీరు ఒక గిట్హబ్ టూల్ వాడుతుంటే దాని సోర్స్ కోడ్ ఏంటి, ఎలా వర్క్ అవుతుంది అని చెప్పి ఫస్ట్ దాన్ని అర్థం చేసుకోనికి ట్రై చేయండి. ఎందుకంటే మీకు ఒక ఎర్రర్ వచ్చినప్పుడు క్లియర్ గా అక్కడ కనిపిస్తూ ఉంటుంది అక్కడ ఏం ఎర్రర్ వచ్చింది ఏంటి అని. మీరు వన్స్ ఆ సోర్స్ కోడ్ ని అండర్ ఒకవేళ అర్థం చేసుకుంటే మీకు క్లియర్ గా అర్థమైపోతుంది అక్కడ ఏం ఎర్రర్ వచ్చింది ఏంటి. సో క్రిప్టోగ్రఫీని అర్థం చేసుకోవడానికి మనకి ఫస్ట్ మెకానిజం ఒకటి అర్థం కావాలి, అంటే ఎలా వర్క్ అవుతుంది క్రిప్టోగ్రఫీ అని ఫస్ట్ మనకి తెలియాలి. క్రిప్టోగ్రఫీలో మెయిన్ టూ టైప్స్ ఉంటాయి, ఒకటి పబ్లిక్ కీ క్రిప్టోగ్రఫీ, సింపుల్ కీ క్రిప్టోగ్రఫీ. సో ఫస్ట్ సింపుల్ క్రిప్టోగ్రఫీకి వెళ్దాం. సింపుల్ కీ క్రిప్టోగ్రఫీ అంటే సెండర్ రిసీవర్. సో సెండర్ రిసీవర్ అని మనకి ఇద్దరు ఉంటారు. సో వీళ్ళ ఇద్దరు సర్వర్స్ మధ్యలో ఒక హ్యాకర్ ఉందాం అనుకుంటాం, ఇంటర్సెప్ట్ చేస్తున్నాడు మన మా ట్రాఫిక్ ని ఒక హ్యాకర్ ఉన్నారు అను. సో నేనేం చేద్దామంటే ఇక్కడ నేను అనుకుందాం సెండర్ నవీన్, సో ఇక్కడ మీ అడ్మిన్ అనుకుందాం. సో నేనేం చేస్తున్నా అంటే ఒక హాయ్ అని ఒక మెసేజ్ పెడుతున్నా, హాయ్ అని చెప్పి ఒక మెసేజ్ పెడితే హాయ్. సో ఇక్కడ ఏమి ఉండదు హాయ్ అని, కానీ ఒక హ్యాకర్ ఏం చేస్తాడంటే మా ట్రాఫిక్ ని ఇంటర్సెప్ట్ చేసి ఇక్కడ ఏం చేస్తాడంటే ఏదో ఒక మెసేజ్ రాస్తాడు, ఏమని యాడ్ సమ్ నెంబర్ ఇన్ ద గ్రూప్ అనో ఏదో ఒక మెసేజ్ రాస్తాడు. మెసేజ్ రాసినప్పుడు నేను హాయ్ అని పెడితే ఇక్కడ అడ్మిన్ కి వేరేగా కన్వే అవుతుంది మెసేజ్. సో దీన్ని ప్రివెంట్ చేయడానికి మనం ఈ క్రిప్టోగ్రఫీని వాడతాం. ఈ క్రిప్టోగ్రఫీ ఎలా వాడుతుంది అంటే, సపోజ్ ఇక్కడ హాయ్ అని ఉంది, హాయ్ అని పెట్టినప్పుడు ఈ మెసేజ్ ఎలా వస్తుంది అంటే ఒక నెంబర్ ఫామ్ లో కన్వర్ట్ అవుతుంది, 101 2 3 4 5 సంథింగ్ అలా, సో ఆన్లైన్ కన్వర్ట్ అవుతుంది. ఈ కన్వర్ట్ అయిన నెంబర్ అగైన్ ఒక సైఫర్ టెక్స్ట్ లో కన్వర్ట్ అవుతుంది. సైఫర్ టెక్స్ట్ ఎలా ఉంటుంది అంటే ఇట్స్ నెంబర్స్ కానివ్వండి, ఆల్ఫాబెట్ స్మాల్ లెటర్స్ క్యాపిటల్ లెటర్స్ ఏమన్నా ఉండొచ్చు, ABXCYZ ఇలా ఇలా కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ సింపుల్ కీ క్రిప్టోగ్రఫీలో ఏమైందంటే సేమ్ ఇదే నెంబర్, సపోజ్ నా పాస్వర్డ్ ఏమనుకుందామంటే 1 2 3 4 అని ఉంటుంది, 1 2 3 4 అని పెట్టినప్పుడు ఇది సైఫర్ టెక్స్ట్ కదా, సైఫర్ టెక్స్ట్ అంటే ఇది మన యాక్చువల్ మెసేజ్, ఇది హాయ్ అనే మెసేజ్ ఈ క్రిప్టోగ్రఫీలో ఇలా నెంబర్ గా కన్వర్ట్ అయ్యి ఇలా కన్వర్ట్ అయింది, ఇది సైఫర్ టెక్స్ట్ లో కన్వర్ట్ అయింది, సేమ్ అదే హాయ్ అని మెసేజ్. సో ఇక్కడ ఏం చేస్తారంటే అడ్మిన్ నా మెసేజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఇదేం చేయాలంటే మళ్ళీ ఇది నెంబర్ కింద కన్వర్ట్ అయ్యి 1 0 1 3 4 నెంబర్ కింద కన్వర్ట్ అయ్యి ఆ నెంబర్ మళ్ళీ ఒక మెసేజ్ కింద కన్వర్ట్ అవ్వాలి. సో ఇక్కడ ఎన్క్రిప్షన్ వస్తే ఇక్కడ డీక్రిప్షన్ వస్తుంది. క్రిప్టోగ్రఫీ మెకానిజం ఇలా క్రిప్టోగ్రఫీ వర్క్ అవుతుంది. అంటే ఈ 1 2 3 4 అనే పాస్వర్డ్ ఎన్క్రిప్షన్ పాస్వర్డ్ అయితే, డీక్రిప్షన్ పాస్వర్డ్ కూడా 1 2 3 4 ఉన్నప్పుడు సింపుల్ కీ క్రిప్టోగ్రఫీ ఉంటుంది. ఇలా సింపుల్ కీ క్రిప్టోగ్రఫీ వర్క్ అవుతుంది. నెక్స్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే పబ్లిక్ కీ క్రిప్టోగ్రఫీ. క్రిప్టోగ్రఫీలో మనకి మ్యాక్స్ చాలా 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 యూజ్ అవుతుంది. మ్యాక్స్ అసలు ఏం ఎలా యూజ్ అవుతుంది అంటే, అంటే బేసిక్ మ్యాథ్ అన్నమాట. పబ్లిక్ కీ క్రిప్టోగ్రఫీలో ఎలా ఉంటుంది అంటే, పబ్లిక్ కీ క్రిప్టోగ్రఫీ. సో పబ్లిక్ కీ క్రిప్టోగ్రఫీ ఏంటంటే సెండర్ దగ్గరకి మళ్ళీ రిసీవర్ దగ్గరకి
టూ డిఫరెంట్ ఉంటాయి. డిఫరెంట్ ఎలా అంటే పబ్లిక్ కి ఒకటి ప్రైవేట్ కి ఒకటి ఉంటుంది. ఇప్పుడు సేమ్ ఇందాక ఎగ్జాంపులే తీసుకుందాం, నా నేను సెండర్, సో వి గాట్ రిసీవర్ హియర్. ఇప్పుడు అడ్మిన్ అనుకుందాం రిసీవర్, సేమ్ నేను అదే హాయ్ అనే టెక్స్ట్ పంపిస్తున్నాను, అదే నెంబర్ కింద కన్వర్ట్ అయింది. సో ఇక్కడ పబ్లిక్ కి అనుకుందాం, పబ్లిక్ కి ఏంటంటే సపోజ్ ఎట్ ద రేట్ 1, 2, 3 అనుకుందాం. సేమ్ అదే హాయ్ అనే మెసేజ్ ఒక సైఫర్ టెక్స్ట్ కింద కన్వర్ట్ అయింది. సైఫర్ టెక్స్ట్, ఇప్పుడు ఆ సైఫర్ టెక్స్ట్ ఇక్కడ ఎన్క్రిప్షన్ జరిగింది. సేమ్ అదే సైఫర్ టెక్స్ట్ అదే నెంబర్ కింద కన్వర్ట్ అయ్యి అదే మెసేజ్ కింద కన్వర్ట్ అయ్యింది. పాస్వర్డ్ ఎట్ ద రేట్ 1, 2, 3 ఇది వచ్చేసేమో పబ్లిక్ కి. సో ఇక్కడ డీక్రిప్షన్ చేయడానికి మనకి ఒక పాస్వర్డ్ కావాలి. పాస్వర్డ్ ని ఎవరికైనా షేర్ చేయొచ్చు, కానీ ఇక్కడ పబ్లిక్ కీ నాకు తెలిసినంత మాత్రాన డీక్రిప్షన్ కీ కోసం ఈ ప్రైవేట్ కీని మనం క్రాక్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రైవేట్ కీ ఏదైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఒక స్ట్రాంగ్ పాస్వర్డే ప్రైవేట్ కీ కింద ఉందనుకుందాం. స్ట్రాంగ్ పాస్వర్డ్ అంటే ఒక 10 to 12 డిజిట్ పాస్వర్డ్ ఉందనుకుందాం, ఏదైనా కానీ. ఇప్పుడు ద స్ట్రాంగ్ పాస్వర్డ్ తీసుకుందాం. ఎలా అంటే ఖాళీ లైనక్స్ _123 @backslash. అండ్ సో ఇది పాస్వర్డ్ అనుకుందాం, ఇది స్ట్రాంగ్ పాస్వర్డ్. ఎందుకంటే వీ హ్యావ్ క్యాపిటల్ లెటర్స్ హియర్, స్మాల్ లెటర్స్ హియర్, వీ హ్యావ్ _$. సో దీన్ని క్రాక్ చేయడానికి ఆల్మోస్ట్ ఒక 100 years అన్న పట్టొచ్చు. సో అంత స్ట్రాంగ్ పాస్వర్డ్. సో ఇక్కడ ప్రైవేట్ కీలో స్ట్రాంగ్ ఎంత స్ట్రాంగ్ పాస్వర్డ్ ఉందని మనం గెస్ చేయలేము. ఇక్కడ పబ్లిక్ కి మనకి తెలిసినంత మాత్రాన ప్రైవేట్ కి మనకి తెలుస్తుంది, మనం ఆ పాస్వర్డ్ క్రాక్ చేయొచ్చు అని. అదంతా వేస్ట్ ఆఫ్ టైం అని. ఇప్పుడు మీరు ఏ ఖాళీ లైనక్స్ లో ఏ టూల్ అయినా వాడండి పాస్వర్డ్ డిక్రిప్షన్ కి. వి గాట్ హ్యాష్ ద క్యాట్ ఉంది, లేకపోతే జాన్ ద రిప్పర్, ఏదన్నా మీరు గిట్హబ్ టూల్ లో ఏదన్నా పాస్వర్డ్ గానీ బ్రూట్ ఫోర్సింగ్ గానీ చేస్తున్నప్పుడు ఇట్ విల్ గివ్ యూ ద హ్యాష్ అన్నమాట. హ్యాష్ కూడా ఎలా ఉంటది అంటే ఒక లాంగ్ లాంగ్ టెక్స్ట్ బ్యాక్ లో ఉండి AXCYZ ఏదో బ్లా 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 ఏదో ఒక నెంబర్స్ కింద ఉంటది. ఎలా అంటే మీకు అది ఎలాగో తెలీదు, కింద సపరేట్ సపరేట్ ఎంక్రిప్షన్స్ ఉంటాయి. మీకు Base64 అని, ROT13, ఘోస్ట్ ఎంక్రిప్షన్, MD5, సో ఆన్, ఇలా ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు ఈ హ్యాషింగ్ ఆల్గారిథమ్స్ ఏంటంటే ఈ సైఫర్ టెక్స్ట్ ని డిఫైన్ చేస్తుంది. ఇప్పుడు Base64 గానీ ROT13 గానీ ఒక్కొక్క దాన్ని ఏమంటారు, ఇప్పుడు బేసిక్స్, ఇప్పుడు ROT13 తీసుకుందాం, వన్ ఆఫ్ ద ఫేమస్ అనమాట. మీకు క్యాప్చర్ ద ఫ్లాగ్ గానీ లేకపోతే మీకు సైఫర్ టెక్స్ట్ మాక్సిమం ROT13 లోనే ఉంటాయి. ROT13 ఎలా ఉంటది అంటే షిఫ్ట్ వాల్యూ ఆఫ్ 13 అని ఉంటుంది. Base64 అండి ఇంక్లూడింగ్ క్యాపిటల్ స్మాల్స్ నెంబర్స్ మొత్తం ఉంటాయి. ఈ ROT13 ఆల్గారిథం ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ROT13 అంటే బేసికల్ గా ఆల్ఫాబెట్స్ మనకి 26 ఉంటాయి. సో డివైడెడ్ ఇంటూ 2 టైప్స్ అనమాట, 13 13. సో ఈ ROT13 ABCDEF G H I J K L M 5 6 7 8 9 10 11 12 13 N O P Q R S T U V W X Y Z. ఓకే, ఇక్కడ మొత్తం మనకి 26 ఆల్ఫాబెట్స్ కనపడుతున్నాయి కదా. సో ఇలా ఏం, ఈ ROT13 ఎలా వర్క్ అవుతుందంటే, సో ఇప్పుడు మనకి
ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక హలో అనే టెక్స్ట్ కావాలనుకుందాం, HELLO హలో. దీన్ని సైఫర్ టెక్స్ట్ కింద రాడ్ 13 ఎలా కన్వర్ట్ చేస్తుందంటే, హెచ్ మనకి ఇక్కడ ఎక్కడుంది, హెచ్ ఇక్కడ ఉంది, హెచ్ కి సైమల్టేనియస్ గా ఏముంది, యు ఉంది. మీకు వాయిస్ వస్తుందా? నాట్ గెటింగ్ వాయిస్. బ్రో వాయిస్ అలా. నవీన్ నవీన్ వి ఆర్ నాట్ గెటింగ్ ద వాయిస్ నవీన్. వి ఆర్ నాట్ గెటింగ్ ద వాయిస్ ఇప్పుడు. యా ఫైన్. ఇంకొక 10 మినిట్స్ లో కట్ అవుతుంది, విల్ స్టార్ట్ అగైన్ సేమ్ లింక్. అంటే నేను మళ్ళీ లింక్ పోస్ట్ చేస్తాను. ఓకే ఓకే. సో ఈ 26 ఆల్ఫాబెట్స్ రాట్ 13 లో ఎలా డివైడ్ అవుతాయి అంటే, 2 ఫార్మాట్స్ గా డివైడ్ అయ్యి ఏకి ఓ, అంటే ఫస్ట్ 13 నెక్స్ట్ 13 ఒకటి మ్యాచ్ అవుతాయి. ఇప్పుడు ఈ హలో అనే మెసేజ్ ఈ సైఫర్ టెక్స్ట్ కింద కన్వర్ట్ అయింది. సైఫర్ టెక్స్ట్ ఎలా కన్వర్ట్ అయింది అంటే, URYYB కింద కన్వర్ట్ అయింది. దిస్ ఈస్ ద సైఫర్ టెక్స్ట్. ఏ ఆల్గారిథమ్ యూజ్ చేసి, రాట్ 13 ఆల్గారిథమ్ యూజ్ చేసి, అందుకనే దీన్ని షిఫ్ట్ వాల్యూ ఆఫ్ 13 అంటారు. సో ఇది రాట్ 13 ఆల్గారిథమ్ వర్క్ అవుతుంది. మీరు ఎప్పుడైనా చూసుకోండి, మీకు ఒక సైఫర్ టెక్స్ట్ ఇచ్చినప్పుడు, లేదా ఫస్ట్ మీరు చూడాల్సిన మెయిన్ ఒక 3 ఉంటాయి. ఇది Base64 ఒకటి, రాట్ 13, గోస్ట్, MD5 మెయిన్ ఉంటాయి. సో ఈ ఆల్గారిథమ్స్ ని చూసుకోండి ఎలా వర్క్ అవుతుంది. ఇక్కడ రాట్ 13 మనకి ఎమ్మడినే అర్థమైపోద్ది. సో మీరు ఏ సైఫర్ టెక్స్ట్ అయినా చూడగానే రాట్ 13 సైఫర్ టెక్స్ట్ ఇలాగే కనిపిస్తుంది. సిమిలర్ ది మ్యాచ్ చేసి చూడండి, షిఫ్ట్ వాల్యూ ఆఫ్ 13 ఇంకోలా కూడా ఉంటుంది. ఇప్పుడు సైఫర్ టెక్స్ట్ ఉంది అనుకుందాం, ఏ ఓ బిసి, ఏకి మ్యాచ్ చేసి మనకి ఇక్కడ ఎన్ ఉంది. ఎన్ ఉన్నప్పుడు సేమ్ ఇలాగే 1, 2, 3, 4 అనుకుందాం. ఒక్కొక్క ఆల్ఫాబెట్, ఒక్కొక్క ఆల్ఫాబెట్ కి ఒక్కొక్క నెంబర్ ఇద్దాం అనుకుందాం. సో బ్లా 12 అండ్ 13th దగ్గర కూడా రిపీట్ అయితే ఏనే రిపీట్ అవుతుంది, లేకపోతే ఏకి సిమిలర్ గా ఉన్న ఎన్ రిపీట్ అవుతుంది, ఎన్ రిపీట్ అవుతుంది. సో ఈ 13 ఈ షిఫ్ట్ వాల్యూ 13 ని రాట్ 13 గా డిక్లేర్ చేస్తాం. సో రాట్ 13 ఆల్గారిథమ్ ఇలా వర్క్ అవుతుంది. నెక్స్ట్ కమింగ్ టు Base64 ఆల్గారిథమ్. Base64 ఆల్గారిథమ్ ఎలా ఉందంటే, క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, నెంబర్స్, ఈ మూడు కలిపి ఉంటాయి. సో నెంబర్స్ 0 to 9, స్మాల్ లెటర్స్ A to Z, క్యాపిటల్ లెటర్స్ A to Z. సో ఇది 20 క్యాపిటల్, ఇవి 26, స్మాల్ లెటర్స్ ఒక 26 అండ్ ఇవి ఒక 10. మొత్తం 62 కాంబినేషన్స్ లో Base64 అని వర్క్. ఈ 64 ఎందుకు అన్నామండి? సో మొత్తం ఈ 62 ఈ ఒక 2 మొత్తం కలుపుకొని 64. నవీన్ మళ్ళీ ఒకసారి చెప్ప, మైక్ ఆఫ్ అయింది. వినిపిస్తుందా బ్రో? ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేద్దాం, ఆఫ్ అయింది చెప్పేటప్పుడు. ఓకే. Base64 అంటే క్యాపిటల్ లెటర్స్ లో ఉన్న A to Z ఆల్ఫాబెట్స్, స్మాల్ లెటర్స్ లో ఉన్న A to Z ఆల్ఫాబెట్స్, నెంబర్స్ లో ఉన్న 0 to 9 అండ్ ఇంక్లూడింగ్ @ బ్యాక్ స్లాష్. ఇప్పుడు A to Z ఎన్ని ఉంటాయి మనకి? 26 ఉంటాయి. స్మాల్ A to Z 26 ఉంటాయి. సో ఇవి ఒక 10 నెంబర్స్, ఈ ఒక 2. సో మొత్తం 26 26 10 ఒకటి యాడ్ చేస్తే 62 అవుతుంది. ఈ @ బ్యాక్ స్లాష్ యాడ్ చేస్తే +2, మొత్తం టోటల్ గా కలిపి 64. సో Base64 అని అందుకే దాన్ని నేమ్ చేశారు. మీకు 13 ఉంటుంది, Base64 ఉంటుంది అంటే చెప్పలేము. సపోజ్ అది గోస్ట్ కావచ్చు, లేకపోతే హావెల్లర్ కావచ్చు, లేకపోతే MD5 కావచ్చు, ఏ హ్యాష్ అయినా కానివ్వండి. సో ఆ క్యాప్చర్ ద ఫ్లాగ్ లో ఈ క్రిప్టోగ్రఫీ అనేది చాలా 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 యూజ్ అవుతుంది. నెక్స్ట్
హలో నవీన్ బ్రో ప్లీజ్ చెక్ యువర్ ఆర్ఎస్ఏ ఎన్క్రిప్షన్ నవీన్ మిది స్ట్రక్ అయింది ఒక 20-30 సెకండ్స్ రాలేదు ఒకసారి అది మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తే బెటర్ బ్రో మీటింగ్ ఎండ్ అయిపోతుంది బ్రో అంతే నాకు వస్తుంది అంటే ఇంకా 4 మినిట్స్ ఉంది యూ కెన్ కంటిన్యూ నేను ఎండ్ అవుతాను మళ్ళీ నేను కనెక్ట్ చేస్తాను ఎక్కడ ఎక్కడి నుంచి బ్రో ఒక 1 మినిట్ బ్యాక్ నుంచి చెప్పు బే 64 అర్థమైంది కదా అదన్న అది అయిపోయింది బే 64 అనమాట సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ క్రిప్టోగ్రఫీ ఆల్గారిథం క్రిప్టోగ్రఫీ ఆల్గారిథం ఎందుకు యూజ్ అవుతుంది సో మీరు ఒక కంపెనీ సర్వర్ ని టేక్ చేద్దాం అనుకుంటున్నారు మీరు ఒక అడ్మిన్ పేజ్ కి లాగిన్ అయ్యారు మీకు ఎన్మ్యాప్ స్కాన్ చేశారు మీకు ఓపెన్ పోర్ట్స్ ఇప్పుడు ఒక ఎస్ఎస్హెచ్ పోర్ట్ మీకు ఓపెన్ అని తెలిసింది కర్ల్ యూజ్ చేశారు డైరెక్ట్లీ యూ కెన్ లాగిన్ టు ద ఎస్ఎస్హెచ్ పోర్ట్ అది కాకుండా మీకు అది ఒక వర్డ్ ప్రెస్ సైట్ అని తెలిసింది సో ఆ వర్డ్ ప్రెస్ సైట్ అని తెలిసినప్పుడు మీరు లాగిన్ అవ్వాలంటే ఖచ్చితంగా ఒక అడ్మిన్ పేజ్ కి మీరు లాగిన్ అవ్వాలి అడ్మిన్ పేజ్ లాగిన్ అవ్వాలంటే మీరు పాస్వర్డ్ ని బ్రూట్ ఫోర్స్ చేయాలి లేదా మీ వర్డ్ లిస్ట్ లో ఉన్న పాస్వర్డ్ దానికి మ్యాచ్ చేయాలి మా పాస్వర్డ్ ఎంత లాంగ్ ఉంది లేకపోతే మాక్సిమం క్యారెక్టర్స్ ఏంటి అసలు యూజ్ చేసిన క్యారెక్టర్స్ ఏంటి పొజిషన్స్ ఏంటి తెలిస్తే కానీ మనం బ్రూట్ ఫోర్స్ కి వెళ్ళలేం సో బ్లైండ్ ఆప్షన్ తర్వాత ఏం ఆప్షన్ ఉందంటే కుకీస్ ఎప్పుడైతే వెబ్సైట్ కుకీస్ ని మనం క్యాచ్ చేయడం స్టార్ట్ చేసినామో అప్పుడు మనకి సైఫర్ టెక్స్ట్ లో కన్వర్ట్ అవుతుంది మీకు